నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు, మాకిష్టం లేదు. వాళ్ళు ఏ లోకానికి వెళుతున్నారో మీరు తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక భక్తుడు మరణించినప్పుడు, ఒక విశ్వాసి మరణించినప్పుడు, ఒక విశ్వాసి చనిపోయినప్పుడు అతడు ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవాలి. అందుకని అన్నాడు, నిద్రించుచున్న వారిని గూర్చి, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము ఆత్మల కొరకు ఆరాట పడిన యేసు చివరి క్షణాలలో కూడా ఆత్మలను రక్షించటం కోసమే ప్రయాసపడ్డాడు. సిలువు మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క భయంకరమైన శోధన సమయంలో కూడా ఆత్మల రక్షణ కొరకు ఆరాటపడిన వాడు యేసు. నీ కొన ఊపిరి ఆగిపోయేంత వరకు ఆత్మల రక్షణ కొరకు ఎవరైతే ప్రయాసపడతారో అది క్రీస్తునందు ఉత్తమమైనటువంటి మరణం ప్రియమైన వాళ్ళరా. పౌలు అంటాడు, బ్రతుకు మూలంగానైనాను, చావు మూలంగానైనాను సమాజానికి కళ్ళు తెరిపించాలి. నా చావు ఒక పాఠం కావాలి, నా చావు ఒక ఆత్మకు రక్షణ కావాలి. అది కోరుకున్నారా ప్రియమైన వాళ్ళరా? నా శవము కూడా ఆత్మల రక్షణ కొరకు ఉపయోగించండి, నా బాడీని కూడా. ఇది భక్తులు కోరుకున్న ప్రియమైన కోరిక. అలా మరణించినవాడు చివరి క్షణాల వరకు సువార్త పనిలో ఉండి ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడిన వారు వారిని గురించి మాట్లాడుతున్న సందర్భం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల యాస్ నమ్మం, నా ప్రభువు చనిపోయాడు మరలా తిరిగి వచ్చాడు, నాకు నిరీక్షణకు ఆధారమయ్యాడు, అలా ఆధారమయ్యి నన్ను క్రైస్తవుడిగా నిలబెట్టాడు, నా పాపాన్ని మొత్తం సంహరించేశాడు, నా కొరకు నా ప్రభువు చనిపోయాడు, నేను నమ్మాను కనుక చివరి క్షణం వరకు సువార్తను ప్రకటించడానికి సిద్ధపడ్డాను. కొన ఊపిరి ఆగిపోయిన కొద్ది నిమిషాలకు ముందైన ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడేటువంటి ఆ యొక్క ప్రధానమైన వృత్తిలో ఉన్నప్పుడు, అద్భుతమైన వృత్తిలో ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా దేవుడు పరదేశకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నా కోరిక ఒకటే ప్రియమైన వాళ్ళరా, సువార్త ప్రకటిస్తూ చచ్చిపోవాలి. నిజంగా గొప్ప చావు తెలుసు అదే. యేసుక్రీస్తు చివరి క్షణాల్లోకి వచ్చేసాడు. ఉదయం 6 గంటలకు సిలువేశారు, మధ్యాహ్నం 3 గంటల వరకు చిత్రహింసలో తన కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ప్రియమైన వాళ్ళరా. తన కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు యేసుక్రీస్తు. ఏంటి దెబ్బలేంటి, ఈ ముళ్ళ కిరీటం ఏంటి, ఈ రక్తం కారడం ఏంటి, సిలువు మీద వేలబడ్డడం ఏంటి అని ఎప్పుడు ఎక్కడ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆయన కోసం. ఆ పరిస్థితుల్లోనే యేసు ఆలోచించలేదు. కానీ నీ కోసం ఎన్ని ఆలోచిస్తావు నువ్వు? సరైన బట్టలు కాకపోతే ముఖ వికారం గెడతావు, పండగ బట్టలు లేకపోతే నీ కోసం నువ్వు ఆలోచించకుండా ఉన్నావు అంటే యేసు చివరి క్షణాల్లో కూడా యేసు కోసం ఆలోచించలేదు. నాకేంటి దెబ్బలు అనుకోలే, నాకేంటి ముళ్ళ కిరీటం అనుకోలే, నాకేంటి రక్తపు మడుగు అనుకోలే. చివరి క్షణాల వరకు మన ఆత్మల కొరకు ఆరాటపడిన అద్వితీయ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అలా సువార్తలో చూడండి ఏమంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు, దశలోనికి రాసిన పత్రిక దశలోనికి రాసిన
మనం నమ్మిన ఎడల అదే ప్రకారము ఆత్మల భారంతో నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా అప్పటి వరకు ఎక్కడుంటారు అలా అప్పటి వరకు ఎక్కడుంటారు ఆయనతో కూడా రెండో రాకల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు మళ్ళా భూమి మీదకి రాబోచున్నారు ఆ వస్తున్న పునరుద్ధరణ సమయములో వాళ్ళందరూ ఎక్కడుంటారు ఎక్కడుంటారు యోబు అడిగింది అదే యోబు గారు అడిగింది అదే చూడండి మళ్ళా యోబు గ్రంథము 14వ అధ్యాయము యోబు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంత మేలు నా ఆత్మకు ఎందుకంటే పాతాళములో నువ్వు దాస్తే నా ప్రభు మళ్ళా రెండు రాకల్లో వస్తే ఆయనతో పాటు నా ఆత్మను కూడా వెంట పెట్టుకుని నువ్వు వస్తావయ్యా